వెల్కమ్ టు మై ఛానల్ టోనీ ఎంటర్టైన్మెంట్ తెలుగు. ఈరోజు మనతో శిరీష ప్రేమను కలవడానికి వచ్చాము. ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రయాణం ఎలాంటిదో అన్ని అడిగి తెలుసుకుందాం ఈరోజు మనం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారండి? బాగున్నా నేనైతే. మీకు ఇన్స్టా రీల్స్ ఎలా చేయాలనిపించింది అండి అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఐడియా? టైం పాస్ కోసం చేసా, అలా అలా క్లిక్ అయిపోయింది సడన్ గా. టైం పాస్ కి చేశారా? టైం పాస్ కి చేసా. మరి స్టడీ రీల్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? స్టడీ రీల్స్ అంటే ఇంకా మేనేజ్ చేయాలి కదా. అయినా రీల్స్ ఎక్కువ చేయను, నేను తక్కువ చేస్తాను, ఒకటేసారి చేసిస్తా. తక్కువ చేస్తేనే మీరు ఇంత ఫానం ఫేమస్ అయ్యారా? అవును, తక్కువ చేస్తున్నా. అయినా మరి ఎన్ని రీల్స్ ఉంటాయి మా అంటే ఒక 100 అంతే ఉంటాయి, ఎక్కువ ఉండవు నా దాంట్లో ఇన్స్టాలో రీల్స్ తక్కువ చాలా. మీ మీద ట్రోల్స్ వస్తున్నాయి కదా, ఆ ట్రోల్స్ కి మీరు ఏమంటారు? ఏమనను, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ వాళ్ళ ఇష్టంతో చేస్తారు. నేను ఏమనాలి చెప్పండి, ఇప్పుడు నేను స్టాప్ చేయమని చెప్పినా వాళ్ళు స్టాప్ చేయరు కదా. వేస్ట్ ఆఫ్ టైం, వాళ్ళతో నేను ఆర్గ్యూ చేసే టైం కూడా నాకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంతే. కాలేజ్కి వెళ్తారు కదా మీరు, కాలేజ్కి ప్లస్ ఇన్స్టా రీల్స్ ఎట్లా మెయింటైన్ చేస్తారు? అంటే టైమింగ్ అంటే డే మొత్తం కాలేజ్ మేనేజ్ చేయడం, కాలేజ్ డే మొత్తం కాలేజ్లోనే అయిపోతుంది కదా. సో ఈ రీల్స్ చేయడానికి మీకు టైం ఎప్పుడు ఉంటుంది? నేను ఇంట్లోనే చేస్తా కదా రీల్స్, సో నాకు అంత టైం కూడా ఏమి ఎక్కువ కేటాయించాను, లైక్ 1-2 hours అంతే. మార్నింగ్ అంతా వెళ్తా కదా, ఈవినింగ్ రాగానే ఇట్లా ఒకవేళ నాకు ఇంట్రెస్ట్ ఉంటే చేస్తా, లేదంటే లైట్ ఒకటేసారి వేసేస్తా మొత్తం వీడియోస్, అలా మెల్లమెల్లగా పోస్టింగ్ చేస్తూ ఉంటా. మీ మమ్మీ డాడీ గురించి ఏమైనా చెప్తారా? మమ్మీ డాడీ అంటే మమ్మీ హౌస్ వైఫ్, డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ, సపోర్టివే కానీ ఇలాంటి విషయాలలో కాదు. ఎంకరేజ్ చేస్తుంటారా మిమ్మల్ని ఇట్లా రీల్స్ చేస్తుంటే? అంటే చేస్తారు లైట్గా, అంటే ఇవన్నీ తెలియదు ట్రోలింగ్స్ ఇవి అవుతున్నాయని తెలియదు, నేను వీడియోస్ చేస్తున్నానని అయితే తెలుసు అంతే. చూస్తారు కదా ఇన్స్టాలో ఆల్రెడీ వాళ్ళు కూడా ఫోన్ చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇన్స్టాలో వస్తుంటాయి కదా రీల్స్. యాక్చువల్లీ వాళ్ళు ఇన్స్టా యూజ్ చేయరు, ఫ్యామిలీ వాళ్ళు కొంతమంది యూజ్ చేస్తారు. యూట్యూబ్ అంటారా, యూట్యూబ్లో ఎక్కువ ట్రోలింగ్స్ ఏమి అవ్వవు కదా. ఇంతవరకు అయితే వాళ్ళ దాకా బ్యాడ్ ట్రోలింగ్ అయితే వెళ్ళలేదు, ఇంకా ఇన్ కేసు వెళ్తే అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటో నాకు తెలియదు. ఆపేస్తారంటారా? అట్లా ఒకళ్ళకి వస్తే నేను ఆపను కదా, నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తాను. అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఆపమంటే ఆపుతారా? అంటున్నా మెంబర్స్ ఆపమంటే నాకు తెలిసి వరకు అయితే ఆపరు, ఆపమని చెప్పరు, ఏమో ఇంకా చూడాలి. మీరు బాగా రీల్స్లలో వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుతుంటారు కదా, అది ఎవరికి ఇస్తుంటారు బాగా? ఎవరికి ఇవ్వను, ఏదో క్యాజువల్గా నేను ఒకసారి వార్న్ చేసే వీడియో పెట్టాను, పెడితే అది ఇంకా వైరల్ అయింది. సో తర్వాత ఇంకా ఇన్స్టాలో మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా, మెసేజెస్ వస్తూ ఉంటే దాన్ని బట్టి ఇంకా నేను వాళ్ళు అడగడం వాళ్ళు చేయలేరు కదా వీడియోస్, కొంతమంది చేయడం వల్ల అక్క అమ్మకి డైలాగ్స్ కావాలి ఇలా చేసి పెట్టండి అని చెప్తారు అన్నమాట. సో దాని వల్ల నేను పెడతా. మీరు గల్లీలో మొత్తం రౌడీ అంటే కదా, మా గల్లీలో నేనే. అంటే ఇన్స్టాలో అట్లా వార్నింగ్ ఇస్తుంటే వాళ్ళ మిమ్మల్ని చూసి అందరు భయపడుతుంటారంట? మా గల్లీలో మొత్తం అందరు మంచోళ్ళు, నేను అసలు ఎవరికి భయపెట్టించాను కూడా, అంత సిచ్యుయేషన్స్ ఏమి వెళ్ళలేదు మనతో. ఒకవేళ కన్నీళ్ళ పెద్ద చేశారంటే అందరూ భయపడిపోతారు. నేనా? మీరు అంటున్నారా బయట అంటారా? బయటకి టాక్ అదే నడుస్తుంది, అంటే అందరికి వార్నింగ్ ఇస్తుంటారు కదా అట్లా. నేను అందరికి ఎందుకు వార్నింగ్ ఇస్తా, వాళ్ళకి ఫైట్ రీల్స్లలో అది అందరికి ఇవ్వను, జస్ట్ రీల్స్ చేస్తాను. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది, కొంతమంది డాన్స్ చేస్తారు, కొంతమంది లైక్ సాంగ్స్, కొంతమంది మామూలుగా రీల్స్ చేస్తారు. నాకు ఇట్లా ఓన్ వాయిస్ డైలాగ్స్ చెప్పడం ఇష్టం. అన్నీ మీరే రాసుకుంటారా? నేనే రాసుకుంటాను, రాసుకోవడమే ఉంది, 4 lines కదా. అంటే అంత ఫ్రెష్ ఫ్రెష్ కంటెంట్ ఇవ్వడం అంటే? అవును, రాసుకోను అట్లా ఇట్లా ఖాళీ టైంలో కూర్చుంటా కదా, కూర్చున్నప్పుడు అట్లా హిట్ అవుతాయి అన్నమాట. అయినప్పుడు నేను ఇంకా వీడియో అదే నోట్స్ ఉంటాయి కదా ఫోన్లో, ఓపెన్ చేసి రాసి పెడతాను, ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు వీడియోస్ చేస్తాను. రైటర్ గిట్ ఉన్నారంటారా? నాలో పడినా ఉన్నాయి కానీ ఇప్పుడే బయటికి తీసుకురాదలుచుకోలేదు. ఒకవేళ నేను చేసినా కొంచెం టైం పడుతుంది అన్నమాట, స్టడీస్ ఉన్నాయి కదా, స్టడీస్ తర్వాత. మీరు బాగా యూస్ వచ్చిన రీల్ ఏముంది స్టార్టింగ్? యూస్ మాక్సిమం అన్ని పికప్ అయినాయి. నేను ఇప్పుడు కాదు ఇన్స్టా స్టార్ట్ చేసింది, యాక్చువల్గా దాదాపు 2021 అనుకుంటా. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అంటే ముందే స్టార్ట్ చేశాను. ఓన్ వాయిస్ డైలాగ్స్ నుంచి ఫేమస్ అయింది మాత్రం 21 ఫస్ట్ వీడియోతోనే, ఫస్ట్ ఓన్ వాయిస్ డైలాగ్ ఉంటుందా దానికే ఎక్కువ రీచ్ వచ్చింది. ఒకసారి చెప్పగలుగుతారా అది?
అది కొంచెం సెన్సార్ టైప్ లో అంటే లైక్ ఎట్లా చెప్పాలి ఆ డైలాగ్ అవసరం అంటారు వద్దది చెప్పండి ఆ డైలాగ్ తోనే మీరు బాగా యాక్చువల్గా అది మెయిల్ వర్షన్ లో ఉండే నేను అది ఫీమేల్ వర్షన్ లో కొట్టాను వేరే వాళ్ళు అడిగితే ఒకసారి ట్రై చేయమంటే ట్రై చేశాను ఒకసారి మా వ్యూయర్స్ కోసం డైలాగ్ చెప్పండి అందరికి చెప్పిన వంట కదా నన్ను బ్లాక్ లో వేసిన అని అలాగే అందరికి చెప్పు ట్రెండింగ్ లో కనిపించేది కూడా నా పిల్లే అని ఈ డైలాగ్ తో బాగా ఫేమస్ అయ్యారు ఈ డైలాగ్ తో కాదు బల్బు ఉండాలి డైలాగ్ తో ఫేమస్ అయినా కానీ ఈ వీడియో ఫస్ట్ నేను ఓన్ వాయిస్ డైలాగ్ ఇది ఎంత రీచ్ అయినది ఇది లైక్ 100K రీచ్ అయింది 100K ప్లస్ రీచ్ అయిపోయింది నా ఫస్ట్ ఓన్ వాయిస్ డైలాగ్ రీచ్ అయింది అందుకే నెక్స్ట్ 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 చేయడం జరిగింది అనమాట తర్వాత నేను ఇది చెప్పిన తర్వాత లవ్ డైలాగ్స్ కొట్టాను అనమాట అవును వైట్ షర్ట్ అనేది ఏదో బాగా ఫేమస్ అయింది అప్పుడు రీల్ చెప్పా కదా లవ్ డైలాగ్స్ కొట్టాను లవ్ మీకు ఏమైనా ఉందంటారా ఎవరికి నాక ప్రెజెంట్ అయితే ఏం లేదు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా ఎవరు ప్రపోజ్ అనేది ప్రపోజల్స్ వస్తూనే ఉంటాయి కానీ ఇంకా లవ్ అనేది ఒక పెద్ద మ్యాటర్ అసలు అన్ని చూసుకోవాలి కదా ఇంకా ముందు అంత గట్టిగా ఉండాలి అన్నమాట అంత ఫ్యూచర్ ప్లానింగ్ ఉండాలి ఎట్లా పడితే ఇప్పుడు లవ్ చేసి నెక్స్ట్ వదిలేయడం అమ్మాయి అన్ని చేయొద్దు ఏదైనా సరే లైఫ్ టైం ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు బాగా మీరు ఫేమస్ అయ్యారు కదా రోస్టింగ్స్ ట్రోలింగ్స్ అవన్నీ వస్తుంటాయి కదా బాయ్స్ చేశారంటే ఏదో సరదా కోసం చేశారు అనుకోవచ్చు ఈవెన్ గర్ల్స్ గిట్ట స్టార్ట్ చేశారు కదా వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు కూడా గర్ల్సే కదా దానికి మీరు ఏమంటారు మీరే అన్నారు కదా వాళ్ళు కూడా గర్ల్సే కదా అని వాళ్ళకి తెలిసి ఉండాలి ఇంకా ఒక గర్ల్ ని రోస్ట్ చేసే ముందు వాళ్ళు కూడా ఒక గర్ల్ అని తెలిసి ఉండాలని అంటే వాళ్ళు ఆ చాయిస్ ఎందుకు తీసుకుంటారని ట్రోలింగ్ చేసే వాళ్ళకి రోస్టింగ్ చేసే వాళ్ళకి మేబీ టాలెంట్ లేదనుకుంటా ఎందుకంటే వాళ్ళ వేరే వాళ్ళ టాలెంట్ యూజ్ చేసి వాళ్ళు ట్రోల్ చేస్తుంటారు కదా నేను లైక్ మీమ్స్ పేజ్ ట్రోల్స్ పేజ్ నేమ్ అనట్లేదు లైక్ ఇట్లా గర్ల్స్కి చెప్తున్నాను బాయ్స్ కి ఏమనట్లేదు అంటే మీది ఒక బాయ్ రీమేక్స్ బాగా చేస్తున్నాడు కదా అతను మీకంటే ఎక్కువ బాగా రీల్స్ చేస్తున్నాడు అని ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటున్నారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు దానికి మీ ఒపీనియన్ ఏంటండి యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్ మీద నా ఒపీనియన్ వచ్చేసైతే ఇప్పుడు రిమిక్స్ అనేది చేస్తుంటారు చాలామంది కానీ ఆ అబ్బాయి ఎక్కువ చేస్తాడు అనమాట ప్రొఫైల్ ఓపెన్ చేయగానే నా వీడియోస్ మీ వీడియోస్తోనే రిమిక్స్ ఎక్కువ ఉంటాయి వేరే వాళ్ళవి కూడా చేస్తారు మేబీ నా వీడియోస్ ఎందుకు చేస్తాడంటే రీచ్ వల్ల చేస్తాడు అనుకుంటా అండ్ ఇంకో థింగ్ వచ్చేసి తను రీచ్ కోసమే వేస్తాడు నేను అనుకుంటున్నా నాకు వేరే వాళ్ళు ఇట్లా షేర్ చేస్తారు కదా ఇప్పుడు సో షేర్ చేయడం వల్ల ఏం రియాక్షన్ అనిపించదు ఎందుకంటే లైట్ అనిపిస్తుంది ఎవరి ఇష్టం వాళ్ళది కదా అంటే మీతో రీమేక్ అంటే అతని స్టైల్లో చేస్తే ఓకే బట్ యాజ్ ఇట్ ఈజ్ మిమ్మల్ని కాపీ కొట్టి మీరు ఎలా అయితే అదే నన్ను ఇమిట్ చేస్తున్నారు అట్లా చేస్తున్నారు కదా దానికి మీరు సో ఇమిట్ చేయడం అంటే ఇప్పుడు లైక్ ఎలా చెప్పాలి రీమిక్స్ చేస్తున్నాడు కదా సో రీమిక్స్ చేయడం వల్ల నాకు ఏం అనిపించదు యాక్చువల్గా తను నాకు టెక్స్ట్ చేశాడు మధ్యలో ట్రోలింగ్స్ అయినాయి కదా బాగా ట్రోలింగ్స్ అవ్వడం వల్ల తను నాకు టెక్స్ట్ చేసి యాక్చువల్గా నేను మీద రీమిక్స్ చేస్తున్నా కదా మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారా నన్ను అయితే అడిగాడు అనమాట నేను తను టెక్స్ట్ చేసి హలో హాయ్ చెప్పేసరికి నేను అన్నా ఓకే రీమిక్స్ చేస్తున్నావు కదా అంటే నేను ఇలా చేసుకోవచ్చు అని నన్ను పర్మిషన్ అడిగాడు అయితే నేను తనకి ఏం చెప్పానంటే ఎందుకు నా మీద వై మీ అని అడిగితే తను ఏం చెప్పాడంటే యాక్చువల్గా నేను చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశాను ఎన్నో రీల్స్ చేస్తున్నాను కానీ నాకైతే రీచ్ రాలేదు ఎప్పుడైతే నిన్ను రీమిక్స్ చేశానో నాకు రీచ్ వచ్చింది అంతే అని చెప్పింది అయితే సరే ఓకే చెయ్యండి అని నేను ఒప్పుకున్నాను ఓకే చేయండి నా వల్ల ఒక 10 మెంబర్స్ పైకి వస్తున్నారు అని అంటే నాకు కూడా మంచిదే కదా సో అందుకు ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నారు యాక్చువల్గా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ అయితే చూసాను అనమాట తనది లైక్ వేరే బ్రో చేశాడు కదా యాక్చువల్గా తనని కొంచెం వేరే వేరే చేశారు కదా పత్తాపర్స్ వాటి ఏమేమో మాట్లాడారు అనమాట ఇప్పుడు నా గురించి మీరు మాట్లాడితే కొంచెం చూసి మాట్లాడండి యాక్చువల్గా బ్రో ఏం చేశాడంటే నాకు నచ్చలేదు తన నా ఇంటర్వ్యూ ఆ పద్ధతిలో చేయడం ఇంకో థింగ్ ఏంటంటే వాళ్ళు ఏమైనా చేసుకుని వాళ్ళు చూసి చేయాలి ఎందుకంటే ఇది నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదా అది మీ గురించే కదా టాపిక్ టాపిక్ మొత్తం నా గురించి వితౌట్ మై పర్మిషన్ నా గురించి వాళ్ళు మాట్లాడడం అది అంత రైట్ కాదని నేను అనుకుంటున్నాను తన పర్మిషన్ తీసుకున్నాడు కానీ ఓకే తన ఇప్పుడు రిమిక్స్ చేసాయన నా మీద పర్మిషన్ తీసుకున్నాడు కానీ ఇంటర్వ్యూ చేసాయనైతే నాతో పర్మిషన్ తీసుకోలేదు కదా నీ మీద టాపిక్ ఇంత జడ్జ్ చేస్తున్నాం ఇట్లా ఇట్లా అని తన్ని వాన్ చేయడం కానీ ఏదో చేయడం కానీ చేస్తున్నాడు తన్ని ఇప్పుడు
ఒకవేళ మీరేమన్నా చేయాలనుకుంటే మీరు చూసుకోండి, నన్ను ఇన్వాల్వ్ చేసే అవసరం అయితే అసలుకి లేదు. ఇంకో థింగ్ ఏంటంటే వితౌట్ నా పర్మిషన్ లేకుండా మీరు చేయడం అది బ్యాడ్ థింగ్ అనమాట. పత్యాపరం సమ్వాట్ ఏదో ఒక లాంగ్వేజ్ యూజ్ చేశారు, నాకు అది అసలు నచ్చలేదు. ఎందుకంటే అది ఏంటి లాంగ్వేజ్ వేస్ట్, అసలు నా గురించి మాట్లాడే రైట్ అయితే మీకు అసలుకి లేదు. ఓకే తనని ఇంటర్వ్యూ చేశారా, ఓకే గుడ్ వే, ఓకే చేసుకోండి ఏమన్నా చేయండి, కానీ మీరు ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తున్నారా లైక్ ఏదో చేస్తున్నారా లైక్ మీకు పేడ్ చేసి రిమిక్స్ చేయించుకుంటున్నారా అని మాట్లాడుతున్నాడు అనమాట. అది రిమిక్స్ నేను పైసలు ఇచ్చి చేయించుకునే అవసరం నాకెందుకు, తన ఫాలోవర్స్ ఏంటి నా ఫాలోవర్స్ ఏంటి. అది అసలు మీరు మీకు తెలుసుకోకుండా ఏది పడితే అది వాగడం కాదు అసలు వ్యూస్ కోసం. ఏంటి ఏంటి క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి ఎవరిది ఏంటి ఎవరి ఒపీనియన్ ఏంటి అనేది తెలుసుకొని మాట్లాడండి అంతే. ఇంకోటి ఏంటంటే ఆ ఇంటర్వ్యూలో మొత్తము వాళ్ళు చాలా అంటే చాలా ఎగతాళిగా మాట్లాడారు కదా, మీరు చూసారా? అది చూసాను యాక్చువల్గా, వేరే వాళ్ళు షేర్ చేస్తే నేను చూసాను అనమాట. నాకు కొంచెం నచ్చలేదు, ఎందుకంటే నా గురించి మాట్లాడారు కాబట్టి నాకు నచ్చలేదు. నా గురించి చాలా మంది మాట్లాడతారు, అది బ్యాడ్ వే కానీ గుడ్ వే కానీ కానీ నాకు నచ్చలేదు అనమాట వాళ్ళు మాట్లాడింది. ఇంకా ఆ ఇంటర్వ్యూ మొత్తంలో టాపిక్ అంతా మీరే మాట్లాడుతున్నారు కదా, కొంచెం ఎగతాళిగా మాట్లాడినట్టు అన్నారు కదా. ఎగతాలు చేసేవాళ్ళు ఎగతాలు చేసుకొని, ట్రోల్ చేసేవాళ్ళు ట్రోల్ చేసుకొని, ఏం చేసినా నాకు అసలు ఫరకే పడదు. ఫస్ట్ థింగ్ అది వాళ్ళ ఇష్టం వచ్చింది చేసుకొని చేసుకొని, కానీ నేను సీరియస్ అయితే అసలు మంచి ఉండదు. ఇంతవరకు అయితే నేను అంత సీరియస్ అయితే తీసుకోలేదు మ్యాటర్. ఓకే ఆ బ్రో నా నేమ్ పెట్టాడు సమ్వాట్ ఒక నేమ్ పెట్టి అది ట్రోల్ అవుతుంది, ఓకే ఇట్స్ ఓకే, కానీ నా మీద సపరేట్గా తన వీడియో తీసి పెట్టే అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకో థింగ్ వచ్చేసి నా వల్ల ఒకళ్ళకి రీచ్ వస్తుంది అని అంటే ఓకే హ్యాపీ, నేను చాలా హ్యాపీ, ఎందుకంటే నా వల్ల వాళ్ళు పైకి వస్తున్నాయని నాకు కూడా కావాలి. రీమేక్స్ చేసి ఆయన ఏమంటున్నాడు అంటే మేజర్ గా ఆ ఇంటర్వ్యూ మొత్తంలో వాళ్ళకెవరికి లేని ప్రాబ్లం నీకేంటి అని అంటే రివర్స్ అవుతున్నారు అని అంటే ఆఫ్ కోర్స్ ఎవరన్నా అలానే అంటారు కదా. ఇప్పుడు బయట లేని ప్రాబ్లం రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి, ఇప్పుడు ఫ్యాన్స్ కొంతమంది ఎంజాయ్ చేస్తారు రీమిక్స్ కి, కొంతమంది ఇట్లా ఉంటది కదా. ఇప్పుడు కొంతమందికి ట్రోల్స్ కొంతమందికి నన్ను ట్రోల్ చేస్తేనే నచ్చుతుంది, కొంతమందికి రీమిక్స్ నచ్చుతుంది. తను ఎందుకు ఏమనట్లేదు అంటే మేబీ తను చేస్తుంది వాళ్ళకి నచ్చుతుందేమో నేను చెప్పలేను కదా, తన టాపిక్ ఎందుకులే. కానీ ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్తున్నా అంటే నా గురించి చేసే వాళ్ళ గురించి కానీ ట్రోలింగ్ చేసే వాళ్ళ గురించి అని కానీ ఏదైనా బ్యాడ్ విల్ అయితే చేయకండి, అది నవ్విప్పించేటట్టు అయితే చేయండి. నేను బాధపడొద్దు అసలు, యాక్చువల్గా వీడియోస్ చూసి కూడా అలా చేయండి. ఎంటర్టైన్మెంట్ కోసం చేసినా నేను ఫీల్ అవ్వను, అండ్ రిమిక్స్ చేసినా కూడా నేనేం ఫీల్ అవ్వను. ఎందుకంటే నేను కూడా ఎందుకు తనని అంత సీరియస్ తీసుకోలేదంటే మీ వల్ల నాకు పికప్ వస్తుంది, నేను ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలనుకుంటున్నాను, మీ వల్ల వ్యూస్ వస్తున్నాయి నాకు అని చెప్పినందుకు నేను కూడా తన నేమ్ అంత సీరియస్గా తీసుకోలేదు. ఎవరికైనా సరే నా వల్ల సపోర్ట్ కావాలంటే కూడా నేను ఇస్తాను, ఇదే నేను చెప్పాలనుకుంటుంది. అయితే మీ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అంటారా, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు లైక్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అంటే నా కాలేజ్ ఫ్రెండ్సే, లైక్ మేము అరౌండ్ 4 మెంబర్స్ ఉంటాము ఒక గ్యాంగ్. నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి, నేమ్ కూడా చెప్పాలా, నేమ్ వచ్చేసి దివ్య. తన అంటే 4 మెంబర్స్ నాకు ఎక్కువే కానీ తన కొంచెం ఇంకెక్కువ. అండ్ 4 మెంబర్స్ లైక్ మేము 4 మెంబర్స్ గ్యాంగ్, 3 మెంబర్స్ నన్ను బాగా ప్యాంపరింగ్ చేస్తారు, బాగా చూస్తాను, నన్ను మంచి ఫ్రెండ్స్ నాకు, గుడ్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళే కాలేజ్ ఫ్రెండ్సే. ఇప్పుడు పబ్లిక్లో మిమ్మల్ని నరాలక్క అంటే మీ రియాక్షన్? నా రియాక్షన్ అంటే ఏమన్నాను, ఫస్ట్ థింగ్ వాళ్ళకి పేరు తెలియకపోతే ఓకే, కానీ ఇంకా డైరెక్ట్ వాళ్ళు వచ్చి ఫస్ట్ నన్ను అట్లా ఏమన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర రావడానికి భయపడతారు, ఇన్కేస్ వాళ్ళు డేర్ చేసినా దగ్గరకు వచ్చి నరాలక్క అని అయితే డైరెక్ట్ అన్నారు. ఒకవేళ అంటే మాత్రం చూద్దాంలే, నేను ఏమన్నాను పబ్లిక్ నేను ఏమన్నాను, ఎందుకంటే ఒక మాట చెప్పారా అంటే నా నేమ్ తెలిసి వాళ్ళు చెప్పారనుకోండి నాకు కోపం వస్తుంది. నా నేమ్ తెలియకుండా వాళ్ళు చేస్తే దానికి ఏం చేస్తారు, వాళ్ళు పెట్టలేదు కదా నేమ్, ఎవరో పెడితే వాళ్ళు చూసి మాట్లాడుతున్నారు. నాకు చూసే వాళ్ళందరికి నేను హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే వాళ్ళు నన్ను చూసి లైక్ చేసి చేసినందుకే కదా నేను ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాను, నేను అందరికి థ్యాంక్ఫుల్ గానే ఉంటాను. ఇది మీరు ప్రీవియస్ ఎక్కడైనా వర్క్ చేసిండే లైక్ ఇలాంటి వీడియోస్ ఏమన్నానా? యాక్చువల్గా నేను శ్రీ మీడియాలో అయితే చేశాను అనమాట, ఒక 2 మంత్స్ ఎక్కువ చేయలేదు, 2 మంత్స్ చేశాను కో యాంకర్గా లైక్ ప్రాంక్స్ చేశాను.
ఎక్స్పీరియన్స్ అంటే అది ప్రాంక్ కాల్స్ కదా. యాక్చువల్గా నేను ఫస్ట్ నేను ఎక్కువ పికప్ అయింది అనే కెమెరా ముందంటే నేను ఆ స్టూడియోలో వర్క్ చేసినప్పుడే. యాక్చువల్గా తను లైక్ నన్ను బూస్ట్ చేసేవాడు అనమాట నా కో యాంకర్. ఓకే, తన వల్ల నాకు కెమెరా అనేది హ్యాబిట్ అయిపోయింది. సో అట్లా షీ మీడియాలో ఒకటే చేశాను, మిగతా వాటిలలో కూడా పిలిచారు. బట్ నేను నాకు కాలేజ్ ఇవన్నీ నాకు సెట్ అవ్వదు. అప్పుడు ఆ షీ మీడియాలో చేసినప్పుడు కూడా నాకు టైమింగ్ సెట్ అవ్వలేదు. సో అందుకే నేను గివ్ అప్ ఇచ్చేసాను అన్నమాట. మూవీ ఆఫర్స్ అంటే మూవీ ఆఫర్స్ దాకా అయితే బిగ్ స్క్రీన్ దాకా అయితే ఇంకా రాలేదు. కానీ లైక్ ఇట్లా టీవీ షోస్ కానీ లైక్ ఉంటాయి కదా వాటి అన్నిట్లో వచ్చాయి. బాగుంది, లైక్ వెళ్ళాను అంటే ఇప్పుడు వెళ్ళాను, టైం పడుతుంది ఎందుకంటే నేను ఇప్పుడు చదువుతున్నాను కదా. సో అక్కడ టూ సైడ్ నేను స్టెప్ తీసుకోలేను కదా, ఇప్పుడు స్టడీ అన్న ఉండాలి లేదంటే ఇదన్నా ఉండాలి. అది రీల్స్ వేరు ఏదో కామన్ గా చేస్తూ ఇది అయిపోగానే అది స్టార్ట్ చేసేస్తాను నేను. కాలేజ్ అయిపోగానే స్టార్ట్ చేస్తా. ఇప్పుడు కాలేజ్ ని ఆపి మరి నేను స్క్రీన్ మీదకి వెళ్ళాలనుకోవట్లేదు. ఎందుకంటే ఫస్ట్ నా గోల్ అంటూ ఏం లేదు, ఒక మంచి ప్లేస్ లో ఉండాలి నేను అంతే. ఒక సక్సెస్ఫుల్ ప్లేస్ లో ఉండాలి అట్లా నాకు అట్లా ఏం లేదు. నేను ఆల్రౌండర్ అనమాట. ఎట్లా అంటే నాకు అన్ని లైక్ బిజినెస్ అయినా పర్లేదు, స్టడీ పరంగా అయినా పర్లేదు, కష్టపడి చేసి పైకి రావాలనేదే నా ఒపీనియన్. అది చదువు అయినా పర్లేదు, లైక్ జాబ్ అయినా పర్లేదు, ఏదైనా బాగా యాక్టివ్ గా ఉంటున్నారు కదా. సో ఆర్టిస్ట్ గా ట్రై చేసి అలా ఏం లేదు. అన్ని ఏ టైంలో ఏది అంటే అది. ఇప్పుడు నేను నా లైఫ్ ఫ్యూచర్ ప్లాన్ నేను ఒకటి అనుకుంటా, అందరు అనుకున్నట్టు అవ్వరు కదా. అవ్వాలంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రాసిపెట్టి ఉండాలి, డెస్టినీ ఉండాలి. కాబట్టి నాకు నచ్చింది నేను చేస్తూ ఉంటాను, ఇంకా గో విత్ ఫ్లో అన్నమాట. ఏదవుతే అది ఇంకా చెప్పలేము. ఇది ప్లేస్ కూడా చాలా బాగుంది, మీరు రెగ్యులర్ ఇక్కడ కలుస్తారా మరి? యాక్చువల్గా లొకేషన్ బాగుంది. యాక్చువల్గా ఏంటంటే ఇది మా ఫ్రెండ్ వాళ్ళ స్టూడియో, టాటూ స్టూడియో అనమాట. నేను రెగ్యులర్గా విజిట్ అవుతూ ఉంటాను స్టూడియోకి ఫ్రీ టైమ్స్లో. అండ్ ఇంకో థింగ్ వచ్చేసి ఇక్కడ టాటూస్ కూడా బాగా వేస్తారు. అండ్ ఇంకో థింగ్ వచ్చేసి నాకు టాటూ అయితే ఉంది. అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టాటూ వేయించుకోవాలన్న ఒకప్పుడు అయితే నాకు టాటూ గురించి అసలు ఇష్టమే ఉండదు కదా. టాటూ అంటే ఎందుకు వేయించుకోవాలి, లైక్ అందరిలో ఉండకూడదని అనుకునేదాన్ని. ఎప్పుడైతే ఈ స్టూడియోకి ఊరికే విజిట్ అవ్వడం అట్లా ఉండడం వల్ల వీళ్ళ టాటూ వర్క్ అయితే చూసి నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. సో నేను కూడా ట్రై చేసిన, లైక్ నా బాడీ మీద కూడా ఇప్పుడు ఒక టాటూ అయితే ఉంది అనమాట. అండ్ ఇంకో థింగ్ కూడా వచ్చేసి తన వర్క్ కూడా బాగుంటది. సో మీరు కూడా ట్రై చేయండి. బర్త్డే ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. లైక్ ఎలా అంటే ఇప్పుడు మీ బర్త్డే ఉంది అనుకోండి, మీ బర్త్డేకి ఇప్పుడు 3000 పే అనుకోండి, హాఫ్ అమౌంట్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తారు మీకు. ఇదైతే ఆఫర్ ఉందన్నమాట. ఇంకో థింగ్ అయితే విజిట్ అయితే ఖచ్చితంగా అవ్వండి. థ్యాంక్ యూ శిరీష గారు. మా వ్యూయర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్గా ఇంటర్వ్యూతో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే తను ఇప్పుడే స్టార్ట్ అయిపోయాడు, మీరు సపోర్ట్ ఇవ్వండి, ఇంకా తన మంచి పొజిషన్ కి అయితే వెళ్తారు. థ్యాంక్ యూ అండి శిరీష ప్రేమ గారు, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. నెక్స్ట్ టైం ఇంకొంచెం పెద్ద బిగ్ స్క్రీన్ కి వెళ్ళినప్పుడు మాకు నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇస్తారా మీరు? ఆఫ్ కోర్స్ ఇస్తాను. నేను చెప్పాను కదా నా నుంచి సపోర్ట్ కావాలనుకున్న వాళ్ళందరికీ నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను, ఇస్తాను కూడా. వీడియోస్లో కనిపించే యాటిట్యూడ్ అయితే నాకు అసలు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో వచ్చి మాట్లాడితేనే తెలుస్తుంది. నేను ఖచ్చితంగా ఎవరైతే సపోర్ట్ కావాలనుకుంటున్నారో నా తరపు నుంచి నేను ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఇస్తాను. హలో గైస్, నేను మీ శిరీష ప్రేమ. సో నేను మీకు ఒకటైతే చెప్తున్నాను, లైక్ టోనీ ఎంటర్టైన్మెంట్ తెలుగు ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి. అండ్ వాళ్ళు ఖచ్చితంగా మీకు ఎంటర్టైన్మెంట్ అనేది ఇస్తారు, వాళ్ళకి సపోర్ట్ అయితే చేయండి. సో డోంట్ మిస్ ఇట్, మీ సపోర్ట్ అయితే వాళ్ళకి కావాలి. థ్యాంక్ యూ.